फ्रेंड्स वेणु पिरमिड मास्टर यूट्यूब चैनल्लो वस्तुन्नटुवंटि अद्भुतमैनटुवंटि अंशालनु चक्कगा विंटू एंतो मंदिकि चेरवेस्तू मरि एंतो मंदि सब्सक्राइबर्स अय्येंदुकु सहकरिस्तुन्नटुवंटि प्रति पिरमिड मास्टर की प्रति मित्रुडिकि प्रति ओक्करिकि ना कृतज्ञतलु अलागे మీరు కనుక ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోని యెడల దయచేసి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మరి నా ద్వారా వచ్చే ప్రతి వీడియోని మీకు చేరవేసేందుకు సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి అలాగే మిత్రులారా ఎంతో మంది ఈ ఆడియోస్ ని వాట్సాప్ ద్వారా మీ మిత్రుల ద్వారా ఫార్వర్డ్ చేసినటువంటి వాట్సాప్ లో మీరు వీక్షిస్తూ ఉన్నారు అలా కాకుండా ఆ వాట్సాప్ మెసేజ్ లో ఉన్నటువంటి లింక్ మీద మీరు క్లిక్ చేసినట్లయితే చక్కగా అక్కడ సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది దాన్ని ప్రెస్ చేసి మరి కిందకి మీరు వెళ్ళినట్లయితే ఎన్నో వీడియోలను మీరు చక్కగా చూడొచ్చు మీకు పనికొచ్చేటువంటివన్నీ కూడా వాటిలో మీరు చూడవచ్చు మిత్రులారా దయచేసి ఈ సూచనను పాటిస్తారని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను మరి ఈ వీడియోలో మనము మరొక అద్భుతమైనటువంటి అంశాన్ని గురించి తెలుసుకుందాం అదే యోగంతోనే యోగ్యత యోగ్యతతోనే అన్నీ సాధ్యం ఫ్రెండ్స్ భక్తి యోగం ధ్యాన యోగం జ్ఞాన యోగం కర్మయోగం క్రియాయోగం ఇలాంటి మాటలు మీరు వినే ఉంటారు ఈ మాటలన్నింటిలో కామన్గా మనకు కనబడుతున్నటువంటి పదము యోగం యోగం అంటే కలయిక అని అర్థం మీరు భక్తితో కలిసి ఉంటే అది భక్తి యోగం అవుతుంది ధ్యానంతో ఉంటే ధ్యాన యోగం అవుతుంది కర్మతో ఉంటే కర్మయోగం అవుతుంది మరి యోగ్యత అంటే అర్హత మన జీవితంలో మనం ఏది పొందాలన్నా ముందుగా మనం దానికి సంబంధించిన అర్హతను కలిగి ఉండాలి మరి ఆ అర్హత ఉన్నప్పుడే అన్నీ ఇవ్వబడతాయి చాలామంది నేను ఎంతో కాలంగా ధ్యానం చేస్తున్నాను నాకు నేను అనుకున్నవి కొన్ని మాత్రమే జరుగుతున్నాయి కొన్ని జరగడం లేదు ఇలా అంటుంటారు మిత్రులారా ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే అది పొందేందుకు మనకు ఆ అర్హత ఇంకా రాలేదు అని మనం తెలుసుకోవాలి అంటే కొన్నింటిని పొందేందుకు మనకు అర్హత వచ్చింది వాటిని పొందాం కొన్నింటి పొందేందుకు మనకు ఆ అర్హత లేదు కొన్నింటిని పొందలేం ఇప్పుడు ప్రభుత్వం వారు ఒక మంచి మంచి సంక్షేమ కార్యక్రమాలు ప్రకటిస్తూ ఉంటారు ప్రజలకి మరి కొంతమంది కొన్నింటిని పొందుతారు కొంతమంది కొన్నింటిని పొందలేరు ఇక్కడ వీళ్ళకి అర్హత ఉంది వాళ్ళకి అర్హత లేదు అర్హత ఉన్న వాళ్ళకి అన్నీ వస్తాయి అర్హత లేని వాళ్ళకి కొన్ని వస్తాయి మరికొన్ని అర్హతను పొందిన తర్వాత వస్తాయి మిత్రులారా అంటే ఇక్కడ మనం తెలుసుకోవాల్సినటువంటి విశేషమైన అంశం ఏంటంటే మనము మన జీవితంలో ఏదైనా పొందాలి అని అంటే ఆ యోగ్యత అనేది మనము సంపాదించుకోవాలి ఫస్ట్ ఆ యోగ్యతతోనే మనము అన్నిటినీ పొందుతాము ఆ యోగ్యతను పొందేందుకే ఆ యోగము మిత్రులారా ఇక్కడ యోగము అంటే సాధన మనము ఏదైతే ఆ యోగ్యతను పొందేందుకు మనము ఒక సాధన చేస్తున్నామో దాన్నే యోగం అని అంటాం భగవంతుడు మనకు ఏమి ఇవ్వాలన్నా సరే ముందుగా మన యోగ్యతను పరీక్షిస్తాడు అందుకే నీవు ఆ భగవంతుని దగ్గర నుండి ఏమి పొందాలన్నా మొదటగా అది పొందేందుకు యోగ్యతను అంటే ఆ అర్హతను సంపాదించాలి ఇక అప్పుడు అన్నీ ఆటోమేటిక్గా వచ్చేస్తాయి మిత్రులారా మీరు దేన్నైతే కోరుకుంటున్నారో దానికోసం చేసేటువంటి సాధనే యోగము ఆ యోగంతో మీరు పొందేటువంటి యోగ్యత అదే అర్హత అందుకే మనము కోరికలు కోరే ముందు ఆ కోరికను పొందేందుకు నాకు అర్హత ఉందా అని మనల్ని మనం చెక్ చేసుకోవాలి లేదా కోరిన కోరికను పొందేందుకు ఆ అర్హత కోసం మనం సాధన చేయాలి ఇవి రెండిట్లో ఏదో ఒకటి జరగాలి ఇప్పుడు ఇక్కడ మనం ఒక బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్ మనం తెలుసుకోవచ్చు ఒక వ్యక్తి ఒక కుర్రవాడు నన్ను అడిగాడు ప్రస్తుతం నా దగ్గర ఏమీ లేదు సార్ డబ్బులు నాకు 1 కోటి రూపాయలు కావాలి నాకు ఎలా వస్తుందా అని అడిగాడు 100% వస్తుందయ్యా అని చెప్పాను
అయితే ఆ కోటి రూపాయలు పొందేందుకు నువ్వు ఏ పని అయితే చెయ్యాలో ఆ పని చెయ్యాలని చెప్పాను. అంటే ఇక్కడ మనం ఒకటి సంకల్పం అనుకునేసి హాయిగా ఇంట్లో కూర్చొని మూడు పూటలా తిని పడుకొని నిద్రపోయి మన జీవితాన్ని ఇలా గడుపుతూ ఉంటే అది నెరవేరదు. సేత్ మాస్టర్ క్లియర్గా చెప్తాడు మిత్రులారా, లక్ష్యాలు ఏర్పరచుకోకుండా, సంకల్పాలు పెట్టుకోకుండా, సాధన చేయకుండా మీ జీవితంలో ఏది దానంతట అదే ఊడిపడదు అనని క్లియర్గా చెప్తాడు. ఇది మనందరికీ తెలిసిన సత్యమే. ఏదైనా సరే మనం ప్రయత్నం చేస్తేనే అది వస్తుంది. ఆ చేసేటువంటి ఆ ప్రయత్నమే సాధన. ఉదాహరణకి మన ప్రధానమంత్రి గారు ఉన్నారు, మోడీజీ గారు. వారు ఒకప్పుడు ఒక టీ బంకులో వర్క్ చేసేవారన్న విషయం అందరికీ తెలిసింది. మరి అలాంటి స్థాయిలో ఉన్న వ్యక్తి ఇప్పుడు దేశాన్ని శాసించి, దేశాన్ని పాలించి, దేశ ప్రజలను మన్ననలు పొందేటువంటి స్థితికి ఎలా వచ్చాడు? అంటే ఆయన తన యొక్క లక్ష్యానికి తగినటువంటి సాధన చేశాడు, ప్రయత్నం చేశాడు. సో ఆ దిశగా ఆయన అర్హతని సాధిస్తూ వచ్చాడు ఒక్కొక్క స్టెప్లో. అప్పుడు తన చివరి స్టెప్ అయినటువంటి ఆ యొక్క లక్ష్యానికి అద్భుతంగా చేరుకున్నారు. అలాగే ఇంకొక ఎగ్జాంపుల్ మనం చూసినట్లయితే పత్రిజీ గారు, బ్రహ్మర్షి పత్రిజీ గారు అంటున్నాం మనం వారిని. ఇప్పుడు పితామహ బ్రహ్మర్షి పత్రిజీ అంటున్నాం. ఈ పితామహ అన్నటువంటి ఆ స్థితి వారిని చూసి, వారి యొక్క అర్హతను చూసి మరి ఎంతోమంది యోగులు, పెద్దవారు వారికి అందించారు మిత్రులారు. అలాగే పత్రిజీ గారు ఇటీవల మనకు చక్కగా కొంతమందికి బ్రహ్మర్షి స్థితినిచ్చారు. ఇప్పుడు పత్రిజీ గారి దగ్గరికి వెళ్ళి నేను వెళ్ళి నాకు బ్రహ్మర్షినివ్వండి అని అంటే వారు ఏం చేస్తారో మన అందరికీ తెలుసు. అంటే నాకు అర్హత వచ్చితే ఆటోమేటిక్గా సారు నన్ను పిలిచి ఆ స్థితిని ఇస్తారు. ఇప్పుడు నేనేం చేయాలి? నేను వెళ్ళి అడిగి తీసుకునేది కాదు, అది నా స్థితిని గమనించి గురువు గారు నాకు ఇచ్చేటువంటి అద్భుతమైనటువంటి ఆ స్థితి అది. అంటే దాన్ని పొందేందుకు నేను ఆ అర్హతను సంపాదించుకోవాలి. ఇది ఇంపార్టెంట్. ఇలాగే ప్రతి ఒక్కరూ కూడా దేనిని పొందాలన్నా సరే ముందుగా ఆ అర్హతను సంపాదించుకోండి, ఆ యోగ్యతను సంపాదించుకోండి. మరి యోగ్యత అన్నది యోగంతోనే సాధ్యము. మీరు దేనికోసమైతే, ఏ లక్ష్యం కోసమైతే పని చేస్తున్నారో ఆ లక్ష్యంతో మీరు అన్ని వేళలా కలిసి ఉండడాన్నే యోగం అని అంటారు. ఎప్పుడు కూడా సరే ఆ లక్ష్యాన్ని అలక్ష్యం చేయకుండా ఆ లక్ష్య సాధనలో మీరు చక్కగా మీరు మీ సాధనని కొనసాగిస్తూ పోతుంటే రావాల్సినటువన్నీ ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. మీ నుంచి వెళ్ళవలసినటువంటివన్నీ కూడా ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంటాయి. అందుకే జీవితంలో అనుక్షణం సాధన చేస్తూ ఉండాలి. అన్నింటినీ పొందేందుకు అర్హతను సాధిస్తూ ఉండాలి. అన్నింటినీ పొందుతూ ఉండాలి మిత్రులారా, పొందుతూ ఉండాలి. కాబట్టి మన సాధనని అద్భుతంగా కొనసాగిస్తాము, మన సాధనలో అన్నిటినీ అద్భుతంగా పొందుతాం మిత్రులారా. యోగంతోనే యోగ్యత, యోగ్యతతోనే అన్నీ సాధ్యము. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ.